విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఈనాటి మార్నింగ్ మోటివేషన్ ఇవ్వడమే మన భాష చిన్నపిల్లలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు మరి ఎదిగిన తర్వాత కూడా అదే పని చేస్తుంటే వారు శారీరకంగా పెరిగినా సరే పిల్లలే అంటారు తల నిరిసిన వారో వయసు పెరిగినవారో ధనవంతుడో అందరితోటి సంబంధం కలిగిన వాళ్ళు కాదు పెద్దలు అంటే వివేకంగా ఉన్నవారే పెద్దవారు అంటే కోడలను వేధించేటువంటి అత్తగారి స్వభావం ఇలాంటిదే కొడుకు తన సొంతమని అతనిని కోడలు స్వాధీనపరుచుకుంటుందని భావిస్తూ తన కొడుకుని ఇరవై సంవత్సరాల వరకు తరచూ తను చూసినా మిగతా ఎనభై సంవత్సరాలు తోడు ఉండేటువంటిది కోడలే అనే స్పృహ అత్తగారికి తన భర్తకు జన్మనిచ్చినటువంటి తల్లిగా అత్తగారిని గౌరవించినప్పుడు అమ్మ తర్వాత అమ్మగా భావించినప్పుడు కోడలు డాటర్ ఇన్ లవ్ గాను అత్తగారు మదర్ ఇన్ లవ్ గాను మారుతారు ప్రతిబంధం ప్రయాణంలో కలిసేటువంటి సహ ప్రయాణికులు లాంటి వాళ్ళు చిటపటలాడుతూ ఉంటే మన ప్రయాణం సుఖంగా జరిగేటువంటి అవకాశం ఉండదు మార్చగలిగిన వాటిని మార్చడం మార్చలేని వాటిని ఆమోదించడం లేదా వదిలేయడం ఒక్కటే మన ముందున్నటువంటి అవకాశాలు గౌతమ బుద్ధుడు తామరాకులా ఉండమన్నాడు కానీ నేను కలవ వికసించమంటాను ఎందుకంటే తామరాకు బురదలోనే ఉంటుంది కానీ అంటుకోదు కానీ పువ్వు బురద నుంచి సారాన్ని గ్రహించి వికసిస్తుంది ఫిర్యాదులు పిల్లల భాష పొగడతలు పెద్ద పిల్లల భాష నిబద్ధత అనేటువంటిది విజ్ఞుల భాష జ్ఞానుల భాష వీరు సగర్వంతో తలెత్తుకు జీవించాలంటే మీరు ఇచ్చే స్థాయికి చేరుకోవాలి ఎప్పుడు కూడా మనం తీసుకునే దానికంట ఇచ్చేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆత్మగౌరవంతో జీవిస్తాం నేను ఇంత చేశాను కానీ వారికి కృతజ్ఞత లేదు అని పదే పదే చెప్పే వ్యక్తులు సాధారణమైనటువంటి వారు పొందినది మర్చిపోతారు ఇచ్చినది మాత్రం భూతద్దంలో చూసుకుంటూ ఉంటారు ఇచ్చినది మరిచిపోవాలి పొందినది మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలండి ఎప్పుడైనా ఏదైనా కోల్పోయినా అందులోని పాఠాన్ని మాత్రం కోల్పోకూడదు జీవితం చిత్రంగా ఉంటుంది మనం చేసిన మనిషికి ఫలితం మరో చోటు నుండి వస్తుందండి మనం చేసిన చెడుకు ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది ఈ ప్రపంచం మనం ఏదిస్తే అదే తిరిగి మనకిస్తుంది ఈ సూత్రం ప్రకారం మనం ఏకదాటిగా మంచి విషయాలు సంభవించాలి అంటే ఏమీ ఆశించకుండా మనం చేయాల్సినటువంటి పనిని మంచిని స్తూపోవాలి ఈ ఒక్క విషయం చాలండి జీవితంలో ప్రతి క్షణం కూడా అద్భుతంగా అవడానికి కంప్లైంట్ అనేటువంటిది తప్పు కాదు కానీ అది నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే సరైన వ్యక్తుల వద్దనే చేయాలి మీ ఫోన్ పని చేయనప్పుడు ఎలక్ట్రీషియన్కి వద్దకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి సమస్య తీరదు కదా చట్టపరమైనటువంటి సమస్యలు ఉంటే లాయర్తో సంప్రదించాలి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్తో సంబంధించాలి వ్యక్తిగత సమస్యలు ఉంటే కౌన్సిలర్ని సంబంధించాలి డెబ్భై శాతం మంది ప్రజలు మన సమస్యల గురించి పట్టించుకోరండి ఎందుకంటే వారి సమస్యలు వారికి ఉన్నాయి మిగతా ముప్పై శాతం మంది మీరు సమస్యల్లో పడినందుకు వాళ్ళే పైగా ఎప్పుడూ ఏకదాటిగా సమస్యలు చెప్పేవాళ్ళని ఎవ్వరూ ఇష్టపడరండి సమస్యని పరిష్కరించగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు దుఃఖించవలసినటువంటి అవసరం లేదు ఒకవేళ పరిష్కరించలేనప్పుడు దుఃఖించడం వల్ల లాభమూ లేదు ఈ ప్రపంచం అంతా కూడా మన మనస్సులోనే ఉంటుంది మన మానసిక దృక్పథమే ఈ ప్రపంచం మనకేమిటి అనే దానిని నిర్ణయిస్తుంది మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మీ ఫణీంద్ర గోటేటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి